Inkscape ను ఉపయోగించి టెక్స్ట్ టూల్ ఫీచర్స్ అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం వీటి గురించి నేర్చుకుంటాం. మాన్యువల్ కర్నింగ్, స్పెల్ చెకింగ్, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను Ubuntu Linux 12.04 OS Inkscape version 0.48.4 ఉపయోగిస్తున్నాను. నేను ఈ ట్యుటోరియల్ ను గరిష్ట రిజల్యూషన్ మోడ్ లో రికార్డ్ చేస్తాను. ఇది ప్రదర్శించబడే అన్ని టూల్స్ కు స్థానం కల్పిస్తుంది. ఇంక్స్కేప్ ను తెరుద్దాం. ఈ సిరీస్ లో ఇంతకు ముందు మనం టెక్స్ట్ టూల్ ను ఉపయోగించి టెక్స్ట్ ను రూపొందించడం మరియు ఫార్మాట్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం టెక్స్ట్ టూల్ యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలను గురించి నేర్చుకుంటాం. దానిపై క్లిక్ చేయండి. మాన్యువల్ కర్నింగ్ తో ప్రారంభిద్దాం. హారిజాంటల్ కర్నింగ్, వర్టికల్ షిఫ్ట్ మరియు క్యారెక్టర్ రొటేషన్, వీటిని మాన్యువల్ కర్న్స్ అని పిలుస్తారు. స్పోకెన్ అనే పదాన్ని టైప్ చేయండి. S అక్షరం తర్వాత కర్సర్ ను ఉంచండి. హారిజాంటల్ కర్నింగ్ ఎంచుకోబడిన అక్షరం తర్వాత ఖాళీని జోడిస్తుంది. అక్షరాలు S మరియు P మధ్య ఖాళీని పెంచడానికి లేదా తగ్గించడానికి అప్ మరియు డౌన్ బాణాలు క్లిక్ చేయండి. S మరియు P అక్షరాల మధ్య మాత్రమే జోడించిన ఖాళీ ఉంటుంది, గమనించండి. హారిజాంటల్ కర్నింగ్ పారామీటర్ను నేను 3 గా ఉంచుతాను. తరువాతి ఐకాన్ అనగా వర్టికల్ షిఫ్ట్, ఇది అక్షరాలను ఎంచుకున్న అక్షరం తర్వాత పైకి లేదా కిందికి మారుస్తుంది. అప్ మరియు డౌన్ బాణాలు క్లిక్ చేయండి. కర్సర్ తర్వాత ఉన్న అక్షరాలు పైకి కిందికి మార్చబడ్డాయని గమనించండి. పారామీటర్ను 15 గా ఉంచండి. తరువాత క్యారెక్టర్ రొటేషన్ ను ఉపయోగించి మనం మన అక్షరాలను రొటేట్ చేద్దాం. ఈ ఐకాన్ కర్సర్ తర్వాత వచ్చే అక్షరాన్ని మాత్రమే రొటేట్ చేస్తుంది, కనుక కర్సర్ను ఈ అక్షరానికి ముందు ఉంచండి. క్యారెక్టర్ రొటేషన్ యొక్క అప్ మరియు డౌన్ బాణాలపై క్లిక్ చేసి ఈ అక్షరం రొటేట్ అవడం గమనించండి. ఒకటి కంటే ఎక్కువ అక్షరాలకు కర్న్స్ వర్తింపజేయడానికి ముందుగా అక్షరాలను ఎంచుకొని ఆపై వాటికి విలువలు ఇవ్వండి. నేను అక్షరాలు P మరియు O లను ఎంచుకుంటాను మరియు వాటికి హారిజాంటల్ కర్నింగ్ పారామీటర్ను 5 గా, వర్టికల్ షిఫ్ట్ పారామీటర్ను 10 గా మరియు క్యారెక్టర్ రొటేషన్ పారామీటర్ ను 20 గా ఇస్తాను. మార్పులను గమనించండి. కర్న్స్ ను తొలగించడానికి టెక్స్ట్ మెనూకు వెళ్ళండి. రిమూవ్ మాన్యువల్ కర్న్స్ పై క్లిక్ చేయండి. మాన్యువల్ కర్న్స్ రెగ్యులర్ టెక్స్ట్ లో మాత్రమే ఉపయోగించవచ్చు. ఫ్లోట్ టెక్స్ట్ లో ఈ ఎంపికలు డిజేబుల్ అవుతాయి. దానిని చెక్ చేయడానికి ఒక టెక్స్ట్ బాక్స్ ను సృష్టించండి. మాన్యువల్ కర్న్స్ ఎంపికలు ఇప్పుడు డిజేబుల్ అయ్యాయని గమనించండి. ఈ చర్యను రద్దు చేయడానికి Ctrl+Z ను నొక్కండి. తర్వాత మనం స్పెల్ చెక్ అనే లక్షణాన్ని గురించి నేర్చుకుంటాం. స్పెల్ చెక్ లక్షణాన్ని వివరించడానికి నేను లిబ్రే ఆఫీస్ రైటర్ లో ఇప్పటికే సేవ్ చేసి ఉన్న దాని నుండి టెక్స్ట్ ను కాపీ చేస్తాను. మొత్తం టెక్స్ట్ ను ఎంచుకోవడానికి Ctrl+A నొక్కండి. తర్వాత దానిని కాపీ చేయడానికి Ctrl+C ని నొక్కండి. ఇప్పుడు ఇంక్స్కేప్ కు తిరిగి రండి. టెక్స్ట్ ను పేస్ట్ చేయడానికి క్యాన్వాస్ పైన క్లిక్ చేయండి మరియు Ctrl+V ని నొక్కండి. టెక్స్ట్ మెనూకి వెళ్లి చెక్ స్పెల్లింగ్ ఎంపికపై క్లిక్ చేయండి. ఒక కొత్త డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. మొత్తం టెక్స్ట్ అది ఎంపిక చేయబడిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా తనిఖీ చేయబడుతుంది. ఎప్పుడైనా ఒక అనుమానాస్పద పదం కనిపిస్తే అది ఎరుపు రంగులో హైలైట్ చేయబడుతుంది మరియు కర్సర్ టెక్స్ట్ కి ముందు ఉంచబడుతుంది. HTTP అనే పదం కొరకు ఒక సూచనల జాబితా కనిపిస్తుంది. స్పెల్లింగ్ సరైనదే కనుక మనం ఆ పదాన్ని నిఘంటువుకు జోడిస్తాము. అలా చేయడానికి యాడ్ టు డిక్షనరీ బటన్ పై క్లిక్ చేయండి. ఇది ఆ పదం స్పెల్లింగ్ ఎల్లప్పుడూ కరెక్ట్ గా వచ్చేలా చేయడానికి స్పెల్ చెకర్ అంగీకరించేలా చేస్తుంది. తరువాత ట్యూటోరియల్ అనే పదం హైలైట్ అవుతుంది. స్పెల్లింగ్ తప్పైనప్పుడు ఏదైతే సూచనల జాబితా ట్యూటోరియల్లో ఉందో దాని నుండి సరైన పదాన్ని ఎంచుకోండి. ఇప్పుడు యాక్సెప్ట్ బటన్ పై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇగ్నోర్ పై క్లిక్ చేస్తే డాక్యుమెంట్ లో అదే విధమైన స్పెల్లింగ్ తో ఉన్న అన్ని ఇతర పదాలు ఇగ్నోర్ చేయబడతాయి. ఒకవేళ మీరు ఇగ్నోర్ వన్స్ పై క్లిక్ చేస్తే ఆ పదం ఒకే ఒక్కసారి ఇగ్నోర్ చేయబడుతుంది, అది మొదటిసారి మాత్రమే. ఒకవేళ మీరు స్పెల్లింగ్ ను చెక్ చేసే ప్రక్రియను ఆపివేయాలి అనుకుంటే స్టాప్ పై క్లిక్ చేయండి. మనం స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి ప్రక్రియను మళ్లీ మొదలు పెట్టవచ్చు. స్పెల్లింగ్ ను చెక్ చేయడం అనేది ఎగువ కుడివైపు ఉన్న టెక్స్ట్ తో ప్రారంభమవుతుంది మరియు క్యాన్వాస్ పై పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం మరియు ఈ టెక్స్ట్ ను ఒక పక్కన పెడదాం. తర్వాత మనం సూపర్ స్క్రిప్ట్ మరియు సబ్ స్క్రిప్ట్ రాయడం నేర్చుకుంటాం. గణిత సూత్రము a+b² = a² + b² + 2ab అని టైప్ చేయండి. మనము నెంబర్ 2 ను వర్గంగా 3 స్థానాలలో మార్చవలసి ఉంటుంది. మొదటి 2 ను ఎంచుకోండి. టూల్ కంట్రోల్స్ బార్ కి వెళ్లి టోగుల్ సూపర్ స్క్రిప్ట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇదే విధంగా మిగిలిన 2 లు మార్చండి. తర్వాత మనం
subscript nu upyoginchi oka rasayana sutrani raddam. Kanuka H2SO4 ani type cheyandi. Ikkada 2 mariyu 4 lanu subscript ga rayali. Mundu 2 ni enchukondi. Tool controls bar ki velli toggle subscript icon pai click cheyandi. Ide vidhanga 4 nu marchandi. Saramsam chuddam. Ee tutorial lo manam nechukunnavi manual kerning, spell checking, superscript మరియు సబ్స్క్రిప్ట్ ఇక్కడ మీ కోసం రెండు అసైన్మెంట్లు హౌ ఆర్ యు అనే టెక్స్ట్ ను రాయండి మరియు దాని ఫాంట్ సైజ్ ను 75 కు మార్చండి w కి తర్వాత కర్సర్ ని ఉంచండి హారిజంటల్ కర్నింగ్ పారామీటర్ ను -20 కి మార్చండి r అనే పదాన్ని ఎంచుకోండి వెర్టికల్ షిఫ్ట్ పారామీటర్ ను 40 కి మార్చండి u అనే పదాన్ని ఎంచుకోండి క్యారెక్టర్ రొటేషన్ పారామీటర్ ను 30 కి మార్చండి సబ్స్క్రిప్ట్ మరియు సూపర్స్క్రిప్ట్ ఎంపికలను ఉపయోగించి కిందన ఉన్న ఫార్ములాలను రాయండి సిల్వర్ సల్ఫేట్ Ag2SO4 a స్క్వేర్ - b స్క్వేర్ a - b a + b మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్స్ నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధృవీకరణ పత్రాలు ఇస్తుంది మరిన్ని వివరాలకు దయచేసి వ్రాయండి స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT MHRD భారత ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు